హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సోయా చంక్స్, అంటే మిల్ మేకర్ అంటూ ఉంటాం కదా, వాటితో టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో కనుక మనం బిర్యానీ చేసుకున్నట్లయితే ప్రత్యేకించి దీనికోసం గ్రేవీ ఏమీ చేసుకోని అవసరం లేదండి. ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే కొద్దిగా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి మిల్ మేకర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా మిల్ మేకర్ తీసుకుంటున్నాను. మిల్ మేకర్లో కొద్దిగా హాట్ వాటర్ వేసి బాగా నానపెట్టి వాటిని వాటర్లోకి డిప్ చేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత బాగా పిండేసి పక్కకు తీసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిల్ మేకర్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిల్ మేకర్ని పిండేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 నుండి 6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉండే టమాటాలని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకుని దగ్గరికి కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిపోనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. అంటే బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా మనం బిర్యానీలో ఏం యూస్ చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం నానపెట్టుకుని పిండి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కూడా వేసి మిల్ మేకర్ని కనీసం 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కానీ బిర్యానీ మసాలా పౌడర్ని కానీ వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మిల్ మేకర్కి మసాలా అంతా కూడా బాగా పట్టాలన్నమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ అంటే 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని 1 గంట పాటు నానపెట్టుకున్నానండి. నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 1/4 గ్లాస్ వాటర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట. అదే ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో చేసుకున్నట్లయితే 1.5 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1-2 గ్లాసుల దాకా వాటర్ తీసుకోవాలి. పెసరు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-10 మినిట్స్ పాటు కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ ఉడికిపోతుంది అన్నమాట. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి, సరిపోతుంది. ఇలా 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఒక గరిటని గుచ్చి చూస్తే అడుగున వాటర్ ఏమీ లేదు అని అనిపిస్తే మీకు రైస్ అనేది కుక్ అయిపోయినట్లు, రైస్ ఇంకా పొడిపొడిగా ఉంది అంటే పైన కొంచెం వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ సోయా చంక్స్తో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మిల్ మేకర్తోనే కాదు, ఇదే ప్రాసెస్లో ఇంకా రకరకాల వెజిటబుల్స్తో మీరు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి కాంబినేషన్గా ఏవైనా గ్రేవీ కర్రీస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సోయా చంక్స్తో ఒకసారి బిర్యానీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.